हेलो फ्रेंड्स, ईरोज मनम पोट्रॉनिक्स कार एसी वेंट मोबाइल होल्डर ने इन डेप्थ रिव्यू चेद्दाम। ई मोबाइल होल्डर ने जनवरी 2019 पर्चेस चेसानंडी। ई मोबाइल गत 2.5 इयर्स का वाडुतुन्नानु। ई रिव्यू वच्ची ई गत 2.5 इयर्स का नेनु ई मोबाइल होल्डर यूज चेसिन ऑब्जर्वेशन्स अंड ई मोबाइल होल्डर लो नेनु 5.5 इंच मोबाइले वाडानंडी। सो दान बेस्ड ऑब्जर्वेशन्स इप्पुडु ई रिव्यूलो नेनु चेप्पबोतुन्नानु। मनं ई रिव्यूलो बिल्ड क्वालिटी गुरिंची, ऑब्जर्वेशन्स गुरिंची, पॉजिटिव्स अंड नेगेटिव्स गुरिंची तेलुसुकुंदामु। सो रिव्यू स्टार्ट चेद्दामंडि। फस्ट मनं बिल्ड क्वालिटी गुरिंची मात्लाडुकुंदामु। बिल्ड क्वालिटी अयिते चाला बागुंदंडि। ई प्रैस रेंज लो दीनि बिल्ड क्वालिटी चाला बागुंदि। నేను గత 2.5 ఇయర్స్గా వాడుతున్నాను దీన్ని। సో ఫస్ట్ రోజు అయితే ఏ ఏ మెకానికల్ పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి ఇప్పటికీ అలాగే పనిచేస్తున్నాయి, ఏ ఒక్కదానిలోనూ ఇష్యూ లేదు। అండ్ ఇది ఈ మొబైల్ హోల్డర్లో మొబైల్ ఎక్కడెక్కడైతే టచ్ అవుతుందో హోల్డర్కి, సో అక్కడంతా సాఫ్ట్ ప్యాడింగ్ యాడ్ చేసి పెట్టారు వాళ్ళు। కిందన మొబైల్ హోల్డర్ కిందన మనము మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి గ్యాప్ ఉందండి, సో అది కూడా ప్రాపర్గా ఉంది। సో ఇంకా అబ్జర్వేషన్స్ వచ్చి ఈ మొబైల్ హోల్డర్ చాలా ఈజీ అండ్ సింపుల్గా ఫిక్స్ చేయొచ్చండి ఏసీ వెంట్కి। ఈ టూ పార్ట్స్తో వస్తుంది ఇది। ఫస్ట్ పార్ట్ వచ్చి యాక్చువల్ మొబైల్ హోల్డర్, ఏదైతే మన మొబైల్ని హోల్డ్ చేస్తుందో అది ఫస్ట్ పార్ట్. మన సెకండ్ పార్ట్ వచ్చి ఏసీ వెంట్కి హోల్డ్ అవుతుంది। ఆ ఏసీ వెంట్కి హోల్డ్ అయ్యే దాంట్లో టూ సెట్టింగ్స్ ఉన్నాయండి। ఫస్ట్ సెట్టింగ్ వచ్చి కొంచెం తక్కువ స్ట్రెంత్తో హోల్డ్ అయి ఉంటుంది, సెకండ్ సెట్టింగ్ వచ్చి చాలా ఎక్కువ స్ట్రెంత్తో హోల్డ్ అవుతుంటుందండి, చాలా స్ట్రాంగ్గా అటాచ్ అవుతుంది ఏసీ వెంట్కి సెకండ్ సెట్టింగ్లో। నేను ఆల్వేస్ సెకండ్ సెట్టింగ్లోనే యూజ్ చేశానండి। సో ఈ మొబైల్ గత 2.5 ఇయర్స్గా వాడుతున్నాను, ఎప్పుడు ఒక్క ఇబ్బంది కూడా రాలేదు దీంతో। మొబైల్ చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి ఉంటుంది అండ్ ఏసీ వెంట్కి కూడా చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అయి ఉంటుంది। సో ఒక్కసారి కూడా ఈ 2.5 ఇయర్స్లో ఒక్కసారి కూడా మొబైల్ కానీ మొబైల్ హోల్డర్ కానీ కింద పడింది అయితే లేదు। నేను హైవేస్ పైన డ్రైవ్ చేశాను, అప్ హిల్స్, డౌన్ హిల్స్, మట్టి రోడ్లు, విలేజ్ రోడ్స్, అసలు రోడ్లు లేని చోట హైవేస్లో ఫాస్ట్గా పాట్ హోల్స్ పైన వెళ్ళాను, హైవేస్లో ఫాస్ట్గా స్పీడ్ బ్రేకర్స్ పైన జంప్ చేశాను, అయినా కూడా ఒక్కసారి కూడా మొబైల్ కానీ మొబైల్ హోల్డర్ కానీ ఊడి కింద పడలేదండి। సో చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది మొబైల్ని అండ్ ఏసీ వెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అయి ఉంటుంది। సో ఇప్పుడు మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం। గుడ్ బిల్డ్ క్వాలిటీ, ఈ ప్రైస్ రేంజ్లో ఇది చాలా గుడ్ బిల్డ్ క్వాలిటీ, చాలా స్ట్రాంగ్గా ఏసీ వెంట్కి ఫిక్స్ అయి ఉంటుంది। సాఫ్ట్ టచ్ ప్యాడింగ్ యాడ్ చేశారు, మొబైల్ ఎక్కడెక్కడైతే హోల్డర్ టచ్ అవుతుందో, సో మొబైల్ స్క్రాచెస్ పడకుండా సాఫ్ట్ టచ్ ప్యాడింగ్ యాడ్ చేశారు। మొబైల్ చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది, కింద పవర్ ఛార్జింగ్కి గ్యాప్ ఉందండి। సో ఇప్పుడు నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాము। ఈ మొబైల్ హోల్డర్ జస్ట్ 6 ఇంచెస్ లోపు మొబైల్స్ మాత్రమే హోల్డ్ చేస్తుంది। సో ఇప్పుడు నేను ఇంతవరకు 5.5 ఇంచ్ మొబైల్ వాడాను, సో ఇబ్బంది లేదు। ఇప్పుడు నేను కొత్త మొబైల్ 6.8 ఇంచ్ ఉందండి అది, సో అది ఇప్పుడు ఈ మొబైల్ హోల్డర్లో అది పనికిరాదు। సో ఇది జస్ట్ ఒక చెప్పాలని చెప్తున్న కాన్స్, ఇవేం పెద్ద కాన్స్ కాదు। ఏసీ వెంట్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఏసీ వెంట్ ఎయిర్ ఫ్లో డైరెక్షన్ మారుతుందండి, సో అది కూడా మీరు చూసుకోవాలి। ఇంతటితో ఈ రివ్యూ పూర్తయింది। ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి। ఈ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచబడింది। మీకు ఏమన్నా క్వైరీస్, డౌట్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్ పైన కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి। నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందు ముందు మంచి మంచి రివ్యూస్, అప్డేట్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను। ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు।